హాయ్ హలో వెల్కమ్ టు జానకి హెల్దీ ఫుడ్స్. ఈరోజు స్పెషల్ రంజాన్ స్పెషల్ బాదం మిల్క్ మటన్ బిర్యానీ. క్రిస్మస్ మటన్ బిర్యానీ కానివ్వండి, రంజాన్ మటన్ బిర్యానీ కానివ్వండి, లేదా కనుమ మటన్ బిర్యానీ కానివ్వండి, దేనికైనా మనం న్యాయం చేస్తాం, ఎందుకంటే మనం ఫుడ్ లవర్సం కాబట్టి. సరే, అయితే కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. 1/2 kg బాస్మతి రైస్, 1/2 kg మటన్ తీసుకున్నాము. బోన్ మటన్, బోన్లెస్ని కూర వండేసామన్నమాట. తర్వాత బాదం పప్పు, బాదం పప్పుని 1/2 kg రైస్కి నేను 30 బాదం పప్పు తీసుకున్నాను. 30 బాదం పప్పును తీసుకున్నాను. వాటిని నేను నైట్ నానబెట్టి మార్నింగ్ తీసుకొని దాన్ని పొట్టు వలిచి మిక్సీ వేసాను. అంటే మార్నింగ్ వేసుకున్నా కూడా 6 నుంచి 7 గంటల వరకు వేసుకుంటే బాగుంటుంది. కేజీకి వచ్చేసి మామూలుగా అయితే 60 పడతాయి మీకు, అదే 1/2 kg అయితే 15. ఇది మనకి టేస్ట్ వస్తుంది, ప్లస్ బలం కూడా. ఈ బాదం పప్పును నానబెట్టడానికి కనుక మర్చిపోయినా లేదా టైం లేకపోయినా వేడి నీళ్ళల్లో వేసి తీస్తే పొట్టు వచ్చేస్తుంది. మీకు పొట్టుతో అయితే అంత టేస్ట్ ఉండకపోవచ్చు, అందుకని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నానబెడితే మనకి కొలెస్ట్రాల్ రాకుండా ఆరోగ్యానికి మంచిది అని. తర్వాత కొద్దిగా వాటర్ పోసి వాటిని ఎక్కువ పోస్తే మళ్ళీ బాగా ఫైన్ పేస్ట్ కాదు, వాటిని ఏమీ ఒడగట్టని అవసరం లేదు. ఇప్పుడు మనం ఏ గ్లాసుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో, 1/2 kg బియ్యము, 1/2 డబ్బాతో 2 తీసుకున్నాం కాబట్టి మనం మొత్తం మీద 4 వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న బాదం మిల్క్ ఎంతైతే వచ్చిందో క్వాంటిటీ, ఆ మిగతాకి మనం వాటర్ పోసుకొని యాడ్ చేసుకుంటే రైస్కి సరిపోతుంది. ఇప్పుడు నేను బిర్యానీని కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో ఎప్పుడైనా సరే మనకి 1/2 పట్టవు, అంటే ఇక్కడ 4 అంటే మనం 3.5 తీసుకుంటే సరిపోతుంది. బయట బిర్యానీ చేసినప్పుడు అయితే మనకు 1/2 ఫుల్గా పడతాయి. కుక్కర్లో అయితే మీకు 1/2 కనుక పోస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది, అందుకని మనం కొంచెం తక్కువగా పోస్తాం. 3.5 పోస్తే మీకు కరెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది, లేకపోతే పేస్ట్ లాగా అయిపోతుంది. 1/2 kg బోన్ మటను మనం తీసుకున్న బాదం మిల్క్ ఇక్కడ ఉన్నాయి. మనం ముందు మటన్ కాబట్టి ముందుగా దాన్ని ఉడికించుకుందాం. అదే చికెన్ అయితే ఉడకబెట్టుకోని అవసరం లేదు. పసుపు ఉప్పు వేసేసి ముందు దాన్ని ఉడకబెట్టి తీసిన తర్వాత మాత్రమే దాన్ని మనం బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా బిర్యానీ చేస్తే మటన్ ఎప్పుడైనా ఉడకదు. కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని ఒక 5-6 విజిల్స్ లేదా ఒక్కోసారి 7-8 విజిల్స్ కూడా, అది రెడీ అయిపోయింది, ఉడికిపోయి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందు ఓన్లీ బిర్యానీ స్పైసెస్ చూద్దాము. చెక్క 3, లవంగాలు 1-7, 8, ఇలాచి 1-5, జాజికాయ 1, జాపత్రి కొద్దిగా, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గ 3. తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగానే కావాలి, 10 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నేను. వచ్చేసి ఉల్లిపాయలు వచ్చేసి 2 పొడవుగా తరుక్కునేవి, పచ్చిమిర్చి 5 పొడవుగా తరుక్కున్నవి, సాల్ట్ 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు. ఇంతటితో ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనము కుక్కర్ని పెట్టుకొని మనం తీసుకున్న 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ని మొత్తం వేసుకుందాం. వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ని ఒక్కొక్కటి వేసుకుందాము. ఫస్ట్ చెక్క, లవంగాలు, ఈ బిర్యానీ స్పైసెస్, ఇవి కరెక్ట్గా సరిపోయాయి క్వాంటిటీ. మీకు ఎప్పుడైనా బిర్యానీ మటన్ బిర్యానీ చేసుకునేటప్పుడు మంచిగా స్పైసెస్ కరెక్ట్గా తీసుకుంటే, అన్ని రకాలు తీసుకుంటే జాజికాయతో సహా చాలా బాగా ఉంటుంది. అన్నీ ఇప్పుడు వేసేసుకొని ముందుగా వాటిని వేయించుకున్న తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్న మిర్చిని వేసుకుందాం. ఇక్కడ మిర్చి ప్లస్ కారము 2 వేసుకుంటున్నాం బిర్యానీకి. ఇక్కడ స్పైసెస్ నేను కొంచెం ఇంకా తక్కువగానే వేసుకుంటున్నాను, సాల్ట్ కానీ, కారం కానీ, మిర్చి కానీ, ఎందుకంటే నేను పక్కన బోన్లెస్ మటన్ కర్రీ చేస్తున్నాను కాబట్టి అది కలుపుకొని తింటే మనకి కొంచెం తక్కువగా తీసుకుంటే బాగుంటుందని ఐడియాతో చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, మటను వేసిన తర్వాత దాన్ని పచ్చి వాసన పోయే వరకు మనం తీసుకున్న సాల్ట్లో కొద్దిగా వేసుకుందాం. తర్వాత రైస్ వేసినాక మిగతాది వేసుకోవచ్చు. అంతా వేస్తే మళ్ళీ ముక్కలకు పట్టేస్తుంది. తీసుకున్న కారంను కూడా వేసుకొని అంతా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకుందాం, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి, తర్వాత ఏమీ వేగదు కాబట్టి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని, స్టీల్ కుక్కర్ కాబట్టి మొత్తం వేయించుకొని తర్వాత వచ్చేసి పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము తీసుకున్న బాదం మిల్క్ ప్లస్ రైస్ నానబెట్టుకొని ఉంచాము కదా, దాన్ని పోసేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి మళ్ళీ మనం తీసుకున్న మిగిలిన సాల్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్న తర్వాత మనం దాన్ని క్లోజ్ చేసేసి ఓన్లీ 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మనం ఆయిల్తో వేస్తాం కాబట్టి బిర్యానీ
రెండు విజెస్ సరిపోతుంది. ఒక్కొక్కసారి ఒకటి కూడా సరిపోవచ్చు, మనం చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. ఈ రైస్ని అంతా విరగకుండా జాగ్రత్తగా కలుపుకుందాం. బాదం మిల్క్ బిర్యానీ బలం కాబట్టి మీ పిల్లలకు మీరు కూడా చేసి పెడతారని అనుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి జానకి హెల్దీ ఫుడ్స్.